కొద్దిసేపటి క్రితం గుడివాడ చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. మరి విషయం తెలిసి మొత్తం అంతా రచ్చరచ్చాయినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ గుడివాడ చేరుకుని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మాడు పగిలిపోయేటువంటి సమాధానాన్ని అడగబోతున్నారట. సో కొడాలి నాని మరి అక్కడ ఉన్నటువంటి మరి ఎన్టీఆర్ విగ్రహానికి కనీసం ప్రొటెక్షన్ కూడా కలిగించలేకపోతున్నారు. అసలు మీకు రాజకీయానికి సంబంధించిన ఓనమాలు నేర్పించిందే నాన్నగారు, అలాగే తాతగారు. అలాంటి తాతగారి విగ్రహానికి భద్రత లేదు. నియోజకవర్గం అని తెలిసి కూడా మరి తాతగారి విగ్రహాన్ని పైన దాడి చేశారంటే అది మీరిచ్చిన అలుసే. మరి మీ నియోజకవర్గంలో తాతగారికి ఇలా జరుగుతుందనేసి విగ్రహం గురించి ఇంత అమర్యాద పూర్వకంగా మరి ప్రవర్తిస్తారని నేనైతే ఊహించలేకపోయానంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మండిపడ్డారు. వెంటనే గుడివాడలోని మరి ఆ రౌడ్కి చేరుకుని ఎన్టీఆర్ శిలా విగ్రహాన్ని చూసి ఎంతగానో షాక్ అయ్యారు. మొత్తం కావాలనే అక్కడ మరి అక్కడ లారీతో గుద్దించి వేశారు. అది చాలా చాలా క్లియర్గా కనిపిస్తోంది. అది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ అయినట్టుగా సమాచారం. నిజంగా అసలు నేను కొడాలి నాని నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదని, నేను ఒక సొంత కుటుంబ సభ్యుడిగా భావించాను కానీ ఇలా ఉంటుందని నేనైతే ఊహించలేకపోయానంటూ ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. సో కొడాలి నానిని వెంటనే పిలిపించి దీనికి సమాధానం రావాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం మరి అక్కడ చాలామంది మరి తెలుగుదేశం కార్యకర్తలు రాగా అంతా రచ్చరచ్చ వాతావరణమే నెలకొందట. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారింది. ఈ సందర్భంగా మరి కొడాలి నాని ఇంకా చాలామంది వస్తే అక్కడ పరిస్థితులు ఎలా మారుతాయో తెలియనట్టుగా మరి ఉందట పరిస్థితి. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మొదటిగా నుంచే ఎంతో ఆవేశంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఖచ్చితంగా దీనికి కారకులైన వాళ్ళకి తగిన శిక్షణ పడిందే నేను వదిలిపెట్టనని, తాతగారి విగ్రహాలపై ఎవడైనా చెయ్యేస్తే ఇక ఒక్కొక్కడిని సైతం వదిలిపెట్టనంటూ, అది ఎవరి నియోజకవర్గమైనా నాకు తగిన సమాధానం వచ్చే వరకు వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదంటూ మండిపడ్డారట జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారింది.